హలో ఫ్రెండ్స్, మేము రోహ్తాంగ్ వెళ్తున్నాము. ఇవి చూడండి డ్రెస్ షాప్స్ అన్నమాట. ఇక్కడ ఒక డ్రెస్ రెంట్కి తీసుకోవాలి. అక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి మేము ఒక డ్రెస్ తీసుకుంటున్నాం ఈ షాప్లో. 200 రూపీస్ అన్నమాట ఒక డ్రెస్ రెంట్. 200 రూపీస్ మాకు సరిపోయిన డ్రెస్సెస్ తీసుకొని, అదే ఫిట్ అయిన డ్రెస్సెస్ తీసుకొని ఇంకా రోహ్తాంగ్ పాస్కి బయలుదేరాము. రోహ్తాంగ్ పాస్ వచ్చేసి ఎత్తైన మౌంటైన్, 3980 మీటర్ ఎత్తులో ఉంది. హిమాలయాస్ యొక్క పీర్ పంజల్ రేంజ్ యొక్క ఈస్టర్న్ ఎండ్లో ఈ రోహ్తాంగ్ పాస్ ఉందన్నమాట. మనాలి నుండి 51 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేచర్ యొక్క బ్యూటీని ఎంజాయ్ చేసేవాళ్ళు, స్నోఫాల్ని ఇష్టపడేవాళ్ళు రోహ్తాంగ్ పాస్ కంపల్సరీగా విజిట్ చేయాలి. నేచర్ యొక్క బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వ్యూ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. రోహ్తాంగ్ పాస్ రీచ్ అయ్యాము, కానీ మేము 0 పాయింట్కి వెళ్తున్నాము. 0 పాయింట్లో అయితే స్నోఫాల్ పడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. మామూలుగా నవంబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చిన్న హోటల్ కూడా ఉంది, హాట్ హాట్ మ్యాగీ, హాట్ హాట్ కాఫీ అమ్ముతున్నారు. చూడండి స్నోఫాల్ అవుతుంది, చాలా లక్కే. అసలు మేము స్నోఫాల్ మే మంత్లో కూడా చూసాము. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కానీ మా చిన్నోడికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకని మేము త్వరగా వెళ్ళిపోతున్నాము. మా వాడేమో ఫస్ట్ అది మంచుని చూస్తేనే బాగా ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాడు, కానీ మంచుని దాకిన వెంటనే ఇంకా నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు అనమాట. ఇంకా అందుకనే వెళ్ళిపోతున్నాము. పర్వతాలు, మేఘాలు, మంచు అన్నిటినీ ఎంజాయ్ చేయండి. నేచర్ని ఎంజాయ్ చేయండి, నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయండి. రోహ్తాంగ్కి వచ్చేటప్పుడు రోహ్తాంగ్ పాస్ రూట్లో వచ్చాము, వెళ్ళేటప్పుడు అటల్ టన్నెల్ రూట్లో వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అటల్ టన్నెల్కి వెళ్తున్నాం అన్నమాట. అటల్ టనల్ వచ్చేసింది, అటల్ టనల్ వచ్చింది కదా అనేసి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఫొటోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అటల్ టనల్ రోహ్తాంగ్. టనల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. టనల్ దాటిన తర్వాత సోలంగ్ వ్యాలీ వస్తుంది. సోలంగ్ వ్యాలీలో కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట, పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. టైం స్పెండ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏమంటే మా వాడికి హెల్త్ బాగాలేదు కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోతున్నాం, కానీ మా పెద్దోడు మాత్రం బంగీ జంపింగ్ చేశాడు. బంగీ జంపింగ్ నెక్స్ట్ వస్తుంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.